ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 7వ సోమవారము. అన్నిటికంటే ముందుగా ప్రభువు విజ్ఞానమును సృజించెను. మొదటి పట్టణము సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. మొదటి పట్టణము సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. విజ్ఞానమునకు ఆధారము ప్రభువే, అది కలకాలము ఆయన చెంతనే ఉండును. సముద్రపు ఇసుక రేణువులను, వర్ష బిందువులను, అనంతకాలపు దినములను గణింపగలవాడెవడు? ఆకాశపు ఎత్తును, భూమి వైశాల్యమును, అగాధ విజ్ఞానముల లోతును తెలియగలవాడెవడు? అన్నింటికంటే ముందుగా ప్రభువు విజ్ఞానమును సృజించెను. కావున వివేకము ఎల్లవేళలా ఉన్నదియే. స్వర్గములోని దేవుని వాక్యే విజ్ఞానమునకు ఆధారము. శాశ్వతములైన ఆజ్ఞలు దానికి నిలయములు. విజ్ఞాన జన్మస్థానము ఎవరికి తెలియును? దాని తెలివిడిని ఎవరు గ్రహింపగలరు? విజ్ఞానమునకు ఉండు తెలివిని ఎవరు అర్థము చేసుకోగలరు? దానికి ఉన్న అనుభవమును ఎవరు గ్రహింపగలరు? జ్ఞాని అయిన వాడొక్కడే, అతడు మహాభయంకరుడు, సింహాసనాసీనుడైన ప్రభువు. అతడే విజ్ఞానమును సృజించెను. దానిని పరిశీలించి చూచి దాని విలువను గ్రహించెను. తాను సృజించిన ప్రతి వస్తువును విజ్ఞానముతో నింపెను. ప్రభువు ప్రతి నరునికి విజ్ఞానమును నొసగెను. తనను ప్రేమించు వారికి మాత్రము దానిని సమృద్ధిగా దయచేసెను. భగవంతుని పట్ల భయభక్తులు, ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 9వ అధ్యాయము 14వ వచనము నుండి 29వ వచనము వరకు. వారు తక్కిన శిష్యులను చేరుకొని అచ్చట పెద్ద జనసమూహము కూడియుండుట చూచిరి. ధర్మశాస్త్ర బోధకులు కొందరు శిష్యులతో తర్కించుచుండిరి. యేసును చూడగనే ప్రజలు మిగుల ఆశ్చర్యపడి పరుగున వచ్చి ఆయనకు నమస్కరించిరి. వారితో, మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచుండిరి అని యేసు శిష్యులను ప్రశ్నించెను. జనసమూహములో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని తమ యొద్దకు తీసుకొని వచ్చి తిని భూతము వీనిని ఆవేశించినప్పుడెల్లా నేలపై పడవేయును. అప్పుడు వీడు నోటి వెంట నురుగులు క్రక్కుచు పండ్లు కొరుకుకొనుచు కొయ్యబారిపోవును. ఈ దయ్యమును పారద్రోల మీ శిష్యులను కోరి తిని అది వారికి సాధ్యపడలేదు అని విన్నవించెను. యేసు వారితో, మీరు ఎంత అవివిశ్వాసులు! నేనెంతకాలము మీ మధ్య నుందును? ఎంతవరకు మిమ్ము సహింతును? ఆ బాలుని ఇటుకు తీసుకొని రండు అనగా వారు అట్లే వానిని తీసుకొని వచ్చిరి. యేసును చూచిన వెంటనే ఆ దయ్యము వానిని విలవిలలాడించి నేలపై పడవేసి అటూ ఇటూ దొర్లించి నురుగులు క్రక్కించెను. ఈ దుర్భరవస్థ ఎంతకాలము నుండి అని యేసు ఆ బాలుని తండ్రిని అడిగెను. పసితనము నుండి అని అతడు బదులు చెప్పి అనేక పర్యాయములు, ఆ భూతము వీనిని నాశనము చేయవలేనని నీళ్లలోనూ నిప్పులలోనూ పడవేయుచున్నది, తమకిది సాధ్యమగునేని నాపై కరుణించి సహాయము చేయుడు అని ప్రార్థించెను. అందుకు యేసు,
సాధ్యమగునేని అనుచున్నావా? విశ్వసించువానికి అంతయు సాధ్యమే అని పలికెను. అప్పుడు ఆ బాలుని తండ్రి, నేను నమ్ముచున్నాను, నాకు అవిశ్వాసము లేకుండునట్లు తోడ్పడుము అని ఎలుగెత్తి పలికెను. అంతటా జనసమూహము నెట్టుకొనుచు వచ్చి ఆయన చుట్టూ చేరుట యేసు చూచి దయ్యమును ఉద్దేశించి, మూగ చెవిటి దయ్యమా, ఈ బాలుని విడిచిపొమ్ము, మరెన్నడు వీనిని ఆవేశింపకుము అని శాసించెను. అప్పుడు ఆ భూతము ఆర్భాటించుచు బాలుని విలవిలలాడించి వెళ్ళిపోయెను. బాలుడు పీనుగువలే పడిపోయెను. అనేకులు వాడు చనిపోయిననిరి, కాని యేసు వాని చేతిని పట్టి లేవనెత్తగా వాడు లేచి నిలుచుండెను. యేసు ఇంటికి వెళ్ళిన పిదప శిష్యులు ఏకాంతముగా ఆయనతో, ఈ దయ్యమును పారద్రోల మాకు ఎలా సాధ్యపడలేదు అని ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, ప్రార్థన వలన తప్ప మరే విధమునను ఇట్టి దయ్యమును పారద్రోల సాధ్యపడదు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.